ఉమ్మడి కర్నూలు జిల్లాలో సూర్యగ్రహణం కారణంగా శ్రీశైల మల్లన్న, యాగంటి ఉమామహేశ్వర ఆలయం, మహానంది, అహోబిలం, మంత్రాలయం వంటి ప్రముఖ ఆలయాలు మూసివేస్తారు. సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు సరిగ్గా ఉదయం 8 గంటల తర్వాత మూతపడ్డాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఖలీల్ అందిస్తారు. ఖలీల్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలము భ్రమరాంబ ఆలయంతో పాటు, శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబ ఆలయంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న మహానంది ఆలయము, యాగంటి ఉమామహేశ్వర ఆలయము, అదేవిధంగా మంత్రాలయము, అహోబిలం, ఇలా పలు రకాలైన ప్రముఖ క్షేత్రాలన్నీ కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మొత్తము మూసివేయడం జరిగింది. ఏదైతే ఉందో కర్నూలు జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైన ద్వాదశ జ్యోతిర్లింగం అష్టదగ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాలు సూర్యగ్రహణం కారణంగా శాశ్వతంగా అర్చకులు అధికారులు మూసివేయడం జరిగింది. తిరిగి సాయంత్రం ఈ రోజు 6:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అర్చకులు శాశ్వతంగా ఆలయ శుద్ధి సంప్రోక్షణ నిర్వహించారంటే రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారి ఈవో లవణ చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి గ్రహణం కారణంగా ప్రధాన ఆలయంతో పాటు పరివార ఆలయాలైన సాక్షి గణపతి, ఏదైతే శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి, హఠకేశ్వర శిఖరము మొదలైన ఆలయ దారాలు సైతం కూడా ఈ రోజు ఈ గ్రహణం కారణంగా ఆలయంలో జరిగే అన్ని కూడా అర్చిత స్వాగత పరోక్ష సేవలు కూడా నిలుపుదల చేసి భక్తులకు అందించే సేవలన్నీ కూడా బంద్ చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా రాత్రి ఈ రోజు 8 గంటల తర్వాత ఏదైతే అదో ఆలయ ద్వారా తెరిచి అప్పుడు భక్తులకు ఏదైతే ఉందో దర్శనం ఇస్తామని చెప్పేసి భక్తులకు దర్శనం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఏదైతే ఉందో నంద్యాల జిల్లాలోని అహోబిలం క్షేత్రం కావచ్చు, యాగంటి ఉమామహేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగా మహానంది ఆలయాలన్నీ కూడా రాత్రి ఈ రోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఈ ఆలయాలన్నీ కూడా తెరిచి భక్తులకు దర్శనం ఇస్తాయని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే మాత్రం సూర్యగ్రహణం కారణంగా కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధాన ఆలయాలన్నీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ద్వారాలు బంద్ చేసి బంద్ చేయడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ కలీల్.